గోదావరి పుష్కరాల్లో చనిపోయినప్పుడు ప్రజలు చనిపోయినప్పుడు మీ హంగు ఆర్భాటాల కోసం ఏ గోదావరి పుష్కరాల్లోనే చనిపోయారా, కుంభమేళాలో చనిపోలేదా అని ప్రజల జనాల ప్రాణాలను ఎంత లెక్క లేకుండా తీసి పారేసిన మీరు ఇప్పుడు 1 కోటి రూపాయలు ఏం సరిపోతాయి అని ఇలా మాట్లాడుతున్నారంటే మీ అంత నీచ రాజకీయం చేసే వ్యక్తిని నేను ఇప్పటిదాకా చూడలేదు. ఇంకో విషయం ఏంటంటే, కుప్పం ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, కనీసం ఇంతమంది సోషల్ మీడియాలో ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రతి చిన్న కార్యకర్త కూడా మీ కుప్పం వచ్చి చూసుకోండి, మీ ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో మీ నియోజకవర్గంలో చూసుకోండి అన్నా మీకు అక్కడి నుంచి కాలు కదపడానికి ప్రాణం ఒప్పలేదు. కనీసం పర్మిషన్ అడగడానికి కూడా మీకు నోరు రాలేదు, ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక ఏమీ లేదు. అలాంటిది వైజాగ్లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందో లేదో శవరాజకీయాలు చేయడానికి ఎమ్మటే పర్మిషన్లకి వెళ్తాయి. మీరు ఈ శవరాజకీయాలు చేయడానికి తప్పితే నిజంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు పాటుపడే మనసు నాకు ఎక్కడా కనిపించలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఒక రాష్ట్రం మొత్తానికి ఒక మాజీ సీఎం హోదాలో ఉండి మీరు 10 లక్షలు కరోనా సమయంలో డొనేషన్ ఇచ్చారు. అలాంటి మనిషి మీకంటే మీ ఎంపీలు ఎమ్మెల్యేలే ఎక్కువ ఇచ్చారు. సాధారణ వ్యాపారస్తులు కూడా 50-60 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది మీరు మాట్లాడుతున్నారు, ఒక రాష్ట్రం మొత్తానికి 10 లక్షలు సరిపెట్టుకోండి అని అన్న మీరు 1 కోటి రూపాయలు ఒక కుటుంబానికి సరిపోవని అంటున్నారు అంటే, మధ్యాహ్నం సీఎం గారు 1 కోటి రూపాయలు ఎక్స్క్రెషన్ ప్రకటించారో లేదో సాయంత్రం దాకా మీకు మాటలు లేవు. ఏం మాట్లాడాలో అర్థం కాక సాయంత్రం దాకా కూర్చొని ఇంకా ఎట్లా బురద జల్లాలి ఏంటి అని సాయంత్రం ఇలాంటివన్నీ మన సోషల్ మీడియాలో పేజెస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళ ద్వారాగా మీరు ఇలాంటివి రిలీజ్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే కడుపుకి తింటే అరగని మాటలన్నీ ఇలాంటివి. ఇంకో విషయం ఏంటంటే, ఐఏఎస్లకి ఏం తెలుసు, ఐపీఎస్లకి ఏం తెలుసు అంటున్నారు. అంటే మీరు పెట్టిన కమిటీ మెంబర్లు అచ్చెన్నాయుడు, చిన్నరాజప్ప గారు, రామానాయుడు గారు, అంటే వీళ్ళకంటే అంత తీసి పారేసిన వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ వృత్తి కన్నా మీరు కొద్ది గౌరవం ఇవ్వాలి కదా. ఎమ్మెల్యే అవ్వాలంటే 4 జనాల్లో తిరిగి కొద్దిగా రూపాయి పెట్టగలిగితే ఎమ్మెల్యేలు అయిపోతారు, కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలంటే మీకులాగా మీ ఎమ్మెల్యే కోడి బుర్రలు ఉంటే సరిపోవు. చాలా తెలివి ఉండాలి. వాళ్ళు ఎంతో కష్టపడితేగా నా పొజిషన్కి రావాలి. వాళ్ళు ఇలాంటి అవమానకరంగా మాట్లాడి మీకున్న రాజకీయ భవిష్యత్తును పోగొట్టుకోమాకండి. మిమ్మల్ని చూసి మీ కొడుకు నేర్చుకోవాలి రాజకీయం చేయడం, కానీ విమర్శలు చేయడం నేర్చుకుంటున్నాడు. కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతామాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to TFCC. Hi, this is Poojita. Please subscribe to TFCC YouTube channel. Hi, andariki namaskaram, nenu mee Madhupriya. Please like, share, subscribe to TFCC live. In the TFCC live, like, share, subscribe cheyandi. Jyan Orinchari. Bye. TFCC live channel ni like cheyandi, subscribe cheyandi, share cheyandi. Hi everyone, this is Rajkant Kori. Subscribe to TFCC live channel. Hello, this is your all simply guys. Please do subscribe TFCC live channel. Thank you so much. Hi, please subscribe TFCC. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి. Please subscribe TFCC. Hi everybody, YouTube లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్.